కళ్ళు మూసుకుని యముడిని మనసారా వేడుకో, తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడు. నిన్న కూడా ఇదే అన్నా. వెళ్ళు అంకుల్. అంకుల్ ఒక ప్లాన్. నువ్వు వేసే ప్లాన్లు అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి కదమ్మా. అందుకని ప్లాన్ వేయకుండా వదిలేయలేం కదా అంకుల్. అందుకే నైట్ ఒకటి ఆలోచించాను. చెప్పు, ఏం ఆలోచించావు? కూతురు జీవితం గురించి ఆచారం ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ వంట దగ్గర ఎవరు లేక నేను కష్టపడుతుంటే వచ్చి సాయం చేయొచ్చు కదా. పోయ్యా. ఏంట్రా ఇది మర్యాద లేకుండా? నీకన్నా వయసులో పెద్దోండ్రా. పోర్రా. చిన్నయ్యన్రా. వెళ్తావా? తన్నులు తింటావా? పోరా పోరా. అమ్మా గోదావరి, చివరిసారి ఒకసారి ఆలోచించమ్మా. తాళిబొట్టు తీసి ఇవ్వండి. ఏంటైతేదో మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? బావ లాంటి భర్త దొరకడం నీ అదృష్టం. నిన్ను చూడకుండానే ఇన్నేళ్లుగా మనసులో పెట్టుకున్నాడు. ఆయన విలువ నీకు తెలీదు. మీరు కట్టండి బావ, ఎలా పారిపోతుందో నేను చూస్తాను. కట్టుయమ్మా. బావా, మార్చి కడతారేమో, జాగ్రత్తగా కట్టండి. నా కూతురు మెళ్ళో తాళి కడితే మీ ఊరు ఎముడి తల విరగ కొడతారు. నువ్వేం నన్ను అక్కడికి వెళ్ళి కూర్చున్నావు? అమ్మా, నువ్వు ఎంత తిట్టినా కన్న తండ్రి అన్న మా బిడ్డ జీవితాన్ని కాపాడతాడు, అదే మా ప్లాన్. అంకుల్, ఏం బాగుండా కిందకి రండి. వీల్లేదమ్మా, నేను రాను. ఏయ్ దిగిరావయ్యా. ఏయ్ ఈ మొగుడి పేరేంటి? రాజేంద్ర. అంకుల్ ప్లీజ్ కిందకి రండి. విగ్రహం పెరిగితే పెళ్లి జరగదు. ప్లీజ్ రండి. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో పనిలేదు బంగారు కూడి. వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడింది, ఇది ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేసింది, ఇప్పుడు దీని నాన్నకి ఐడియా చెప్పి పెళ్లి ఆపాలని చూసేది నువ్వేనని నాకు తెలుసు. ఇది యమసింగపురం, నేను యముడిని. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? మావయ్యా నాకు ఇష్టం. నీ ఇష్టంతో పనిలేదని చెప్పాను బంగారు. ఏమిట్రా ఇది? అమ్మా, అప్పుడు తను చిన్న పిల్లమ్మా, మనం వేసిన ఓటుకి తన బాధ్యత ఎలా అవుతుంది? అది చెప్పిందే నువ్వు చెప్తున్నావు. కొత్తగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఏం బంగారు కూడి? అవును మావయ్యా. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? వద్దు, నా కూతురు మెళ్ళో తాళి కడిచి వెనక్కి కొడతారు. అక అతని ఊరికే ఉండమని లేదంటే కాళ్ళు విరిచేస్తాను. ఇదిగో నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఊరుకోను. నువ్వు చెప్పు. ఈ మాట అసలు నేను వినను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? ఒట్టు తప్పితే ఎముడు బలి తీసుకుంటాడు. అమ్మా, ఒట్టు కోసం నన్ను ఇష్టపడని పిల్లని పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను ఇష్టపడిన పిల్లని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది. భయపడకు, ఎముడు నీ కొడుకుని ఏం చేయడు. సూపర్ మావయ్య, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కదా. బావని మర్యాద లేకుండా మాట్లాడవు, జాగ్రత్త. ఇదిగో నువ్వు అసలు డైలాగ్ మార్చువా? చేతి, మావయ్యతో మాట్లాడుతున్నానుగా. చేతి, నువ్వు అడుగు మావయ్య ఇష్టమేనా అని. స్టాప్ ఇట్.